హాయ్, వెల్కమ్ టు స్వాతిస్ వండర్స్. ఈరోజు నేను కోకోనట్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. హోమ్ మేడ్గా మనం షాప్లో తెచ్చుకుంటాం కదా, షాప్లో తెచ్చుకోవడం కంటే ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవడం బెటర్. సో అలా కొబ్బరి చిప్పలు తీసుకున్నాను, డ్రై కోకోనట్స్ అండి ఇవి. అట్లా స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకున్నాను అండ్ గ్రైండ్ చేసేసుకున్నాను. సో చూడండి, ఫైన్ మంచి పౌడర్ రెడీ అయిపోయింది. ఫస్ట్ పల్స్లో పెట్టుకొని తర్వాత నెక్స్ట్ ఇంకా 1, 2, 3 ఉంటాయి కదా, అలా డైరెక్ట్గా పట్టేసుకోవటమే. సో అలా మెత్తటి పౌడర్ రెడీ అవుతుంది. సో అది ఆరిపోయిన తర్వాత స్టోర్ చేసేసుకోవాలి ఒక డబ్బాలో. ఇలా స్టోర్ చేసేసుకుంటే ఇలా అంతా పట్టేసుకున్నానండి నేను. అలా 1 ఇయర్ ఉంటుంది ఒక కంటైనర్ డబ్బాలో, గాలి తగలని డబ్బాలో పెట్టేసుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సో మనం సాంబార్లో అయినా దేంట్లో అయినా ఇన్స్టెంట్గా ఇలా ఇంకా ఎప్పుడంటే అప్పుడు వేసేసుకోవచ్చు. 1 ఇయర్కి సరిపడా పెట్టేసుకొని అప్పుడప్పుడు రవ్వ బూరెలు చేసేసుకోవచ్చు, అంటే బూరెల్లో వేసేసుకోవచ్చు. ఏదైనా మనం చేసుకుంటే కొంచెం కొబ్బరి పొడి వేస్తే చాలా మంచిదండి హెల్త్కి. సో అలా వేసేసుకోవచ్చు, మన దగ్గర పౌడర్ ఉంది కాబట్టి. సో ఇంతేనండి ప్రిపరేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.